వరల్డ్ లో అంత మందిని దాటుకునే ఓ అవకాశం తలుపు తట్టడం అంటే మామూలు విషయం కాదు. అలా వచ్చిన అవకాశాలను చూసి సారీ ఇప్పుడు కాదు ఇంకోసారి అని చెప్పగలగడం కూడా ఈజీ ఏం కాదు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటిదే జరిగింది శ్రీలీల కెరియర్ లో. అద్భుతమైన అవకాశం తలుపు తడితే సారీ అంటూ సింపుల్ గా చెప్పేశారట శ్రీలీల. గట్సీ గర్ల్ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు జనం. చూసారుగా అద్ది సంగతి, అటు హీరో ఎవరైనా సరే ఇటు పాట ఏ ఉన్నా సరే బంగారం లాంటి స్టెప్పులేసి అందరి చేత విజిల్ వేయించేస్తారనే పేరుంది శ్రీలీలకి. అందుకే ఆమెకి స్టోరీ నెరెట్ చేసేటప్పుడు పాటలు వాటికున్న స్టెప్పుల గురించి ముందే హింట్ ఇచ్చేస్తున్నారు మనవాళ్లు. రీసెంట్గా మహేష్ బాబుతోనూ దుమ్ము రేపే స్టెప్పులు వేయించేసి ప్రశంసలు అందుకుంది ఈ బ్యూటీ. ఇవన్నీ చూశాక తమిళ తంబులు ఊరుకుంటారా, వెల్కమ్ ప్లీజ్ అని ఆహ్వానం పలుకుతున్నారు. విజయ్ హీరోగా నటిస్తున్న గోడ్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్కి స్టెప్పులు వేయమని శ్రీలీలను అప్రోచ్ అయ్యారట మేకర్స్. కానీ ఐఎమ్ సో సారీ అని చెప్పేశారట మిస్ లీలా. తెలుగులో రిపీటెడ్ కాంబినేషన్స్లో చాలా సినిమాలున్నాయి, కాల్ షీట్లు సర్దడం కుదరదని చెప్పారని కాలీవుడ్ న్యూస్. అయితే ఇన్సైడ్ సోర్స్ మాత్రం మరొకలా ఉంది. తమిళ్లో ఫస్ట్ సినిమా ఛాన్స్ విజయ్తో అనగానే హ్యాపీగా అనిపించదట లీలకి. అంతో ఇంతో క్యారెక్టర్ కూడా ఉంటే ఖచ్చితంగా ఒప్పుకునేవారట. జస్ట్ స్పెషల్ సాంగ్ అని మేకర్స్ తెగేసి చెప్పడంతో మరీ ఫస్ట్ సినిమాతోనే ఐటమ్ గర్ల్ అనే ముద్ర ఎందుకు అనుకున్నారట. ఈ విషయాన్ని వాళ్ళకి డైరెక్ట్గా చెప్పకుండా కాల్ షీట్లు కుదరట్లేదని సున్నితంగా చెప్పారని సమాచారం.